हाय फ्रेंड्स ईरोजु नेनु स्ट्रीट स्टाइल मसाला पूरी एला चेयालो चूपिंचबोतुन्नानंडि। मुंदुगा नेनु तेल्ल बटाणीलु तीसुकोनि ओवर नाइट नानबेट्टुकुन्नानु। इप्पुडु कुक्कर्लो वेसुकोनि उडकबेट्टुकोवालि। कुकर वेसकन तरह रूम ग्लास वाटर वेसको फोर विजिल फाइव विजिल वेवरक उड़कपेवाली चूस्त कदा मूत चूस्ते बटाणील बड़ी पक्न पटेको वाटी बांडल पे बाने आई वेवाली। ఆయిల్ వేడైనాక జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోండి। జీలకర్ర వేగుతున్న ఉన్నప్పుడే ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి। నేను పెద్ద సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నానండి। ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఆనియన్స్ వేగుతుండగానే అప్పుడు ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న బటానీలు తీసుకొని కొంచెం వేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా మెత్తగా గ్రైండ్ అయిపోయింది। ఈ తీసి పక్కన పెట్టేసుకున్నా। ఇప్పుడు మన ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి కదా। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోలను వేసుకోవాలి। నేను పెద్ద సైజు రెండు టొమాటోలు తీసుకున్నానండి। వీలైనంత సన్నగా కట్ చేసుకోండి। టొమాటోలు వేగుతుండగానే కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి। అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఒక స్పూన్ salt వేసుకోండి। మీ టేస్ట్ కి సరిపడా salt వేసుకోండి। అలాగే చిటికెడు పసుపు వేసుకోండి। రెండు వేసుకొని వేయించేసుకొని మళ్ళా ఒక స్పూన్ కారం వేసుకోవాలి। కారం మీకు ఎంత కావాలో అంత మీకు తగినంత కారం వేసుకోండి। సేమ్ నేను చేసినట్టు ప్రాసెస్ లోనే మీరు చేసినట్టైతే బయటికి వెళ్లి తినాల్సిన అవసరం లేదండి। ఇంట్లోనే ఈజీగానే చేసుకోవచ్చు। తర్వాత మనం ఉడకబెట్టుకున్న తెల్ల బటానీల్ని వేసేసుకోవాలి। అలాగే మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి। ఆ పేస్ట్ గ్రేవీ లెక్కలో వస్తుందండి। ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి। ఇంకా కూడా కొంచెం వాటర్ పడతాయి। చూస్తున్నారు కదా మన గ్రేవీ అంతా చిక్కబడుతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి। ఈ స్టేజీకి వచ్చినప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి హాఫ్ స్పూన్।
అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి. సేమ్ క్వాలిటీలోనే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత మళ్ళీ మిరియాల పొడి వేసుకోండి. అయితే చాట్ మసాలా మాత్రం కొంచెం లైట్గా వేసుకోండి. మనం ఆల్రెడీ టొమాటోలు ఎక్కువగా వేసుకున్నాం కదా, పులుపు ధనం అనేది వచ్చేస్తుంది, అందుకని చాట్ మసాలా తగ్గించి వేసుకోండి. అన్నీ వేసుకొని కలిపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా మన గ్రేవీ అంతా థిక్నెస్గా వచ్చేసింది. మన మసాలా 90% అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాం. మనం దించిన తర్వాత 1 సెకండ్కి మళ్ళీ ఇంకా చిక్కదనం వచ్చేస్తుందండి, అందుకే కొంచెం లైట్గా పలచుకున్నప్పుడే దించేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న మా పూరీలని కొంచెం నలిపి వేసేసుకోండి. నేను పూరీలు ఎలా చేయాలనేది ఆల్రెడీ పానీపూరి వీడియోలో పెట్టున్నానండి, ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మీకు నచ్చినన్ని పూరీలు వేసుకోండి. పూరీలు వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న గ్రేవీని వేసుకోండి. ఇంట్లో అయితే ఎన్ని పూరీలైనా వేసుకోవచ్చు కదండి, బయట అయితే అన్ని వేయరు కదా, మన ఇంట్లో చేసుకున్నట్టయితే ఎన్ని పూరీలైనా వేసుకోవచ్చు. పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పైనుంచి ఇంకొంచెం చాట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి చిటికెడు. తర్వాత కారం వేసుకోవాలి. పైనుంచి లైట్గా చిటికెడు కారం వేసుకోవాలి. తర్వాత పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు మళ్ళీ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే నిమ్మరసాన్ని పిండుకోండి, లేదంటే ఆపేసుకోండి. నేనైతే పిండాను. పైనుంచి సేవ్ వేసుకోవాలి. బయట అయితే సేవ్ తక్కువగా వేస్తారు కదండి, మన ఇంట్లో అయితే ఎంత కావాలంటే అంత సేవ్ వేసుకోవచ్చు. అంతేనండి, మన మసాలా పూరి రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏందో కామెంట్స్ రూపంలో పెట్టండి.